ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఆర్ ఏ టు జెడ్ మ్యాథ్స్. సో మన ఛానల్ ద్వారా క్లాస్ టెన్త్ మరియు ఇంటర్ స్టూడెంట్స్కి కంప్లీట్ సిలబస్ చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మనం గత కొన్ని రోజులుగా రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్ మీద టెన్త్ క్లాస్ పిల్లలకి రెగ్యులర్గా వీడియో చేసుకుంటున్నాం. సో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అన్నారు, అందులో ఏ సిలబస్లు ఉంటాయి, ఏ సిలబస్కు ఎన్ని మార్కులు ఉంటాయి అనే అంశాలు నేర్చుకుందాం. రెగ్యులర్గా మనం ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ సిలబస్ నేర్చుకుంటున్నాం కాబట్టి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ మీద కామెంట్ చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన వీడియోస్ చేయటం జరుగుతుంది. అలానే నా యొక్క ఈ క్లాసులో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ క్లాస్. సో మనము ఇంటర్మీడియట్స్ ఫుల్ సిలబస్ని మ్యాథమెటిక్స్ అంటున్నాం. ఇందులో మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి అనే రెండు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మ్యాథ్స్ ఏ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఆల్జిబ్రా. ఆల్జిబ్రాలో ఫంక్షన్స్ అంటే 2+7 9 మార్క్స్ ఇక్కడ దీని యొక్క వెయిటేజ్ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలవాల్సిన అంశం ఏంటంటే టెన్త్ క్లాస్లో కాకుండా ఇంటర్మీడియట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 7 మార్క్స్ అని 2-3 కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ వెరీ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి వెరీ షార్ట్ ఒకటి, లాంగ్ ఆన్సర్ ఒకటి, అంటే 9 మార్క్స్ దీని యొక్క వెయిటేజీ. అలానే సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 7 మార్క్స్ ఒక చాప్టర్ ఉంటుంది, ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ మనకి. ఆల్జిబ్రాలో థర్డ్ చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్, చాలా ఎక్కువ వెయిటేజీ. ఇది ఎంసెట్కి కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. దీని యొక్క వెయిటేజీ 2 వెరీ షార్ట్ ఆన్సర్సు, 1 షార్ట్ ఆన్సరు, 2 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 2+2+4+7+7 22 మార్క్స్ ఇక్కడ దీని యొక్క వెయిటేజ్ ఉంటుంది. అలానే ఆల్జిబ్రా తర్వాత నెక్స్ట్ మనకి వెక్టర్ ఆల్జిబ్రా అనే టాపిక్ నుంచి ఫోర్త్ చాప్టర్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో 1 2 ఇంకొక 2 1 4 అంటే 2 వెరీ షార్ట్ ఆన్సర్సు మరియు 1 షార్ట్ ఆన్సర్ కలిపి 8 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2+4+7 13 మార్క్స్ దీని యొక్క వెయిటేజీ. నెక్స్ట్ ట్రిగనామెట్రీ, మన క్లాస్ టెన్త్లో ట్రిగనామెట్రీకి సంబంధించి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అదే ట్రిగనామెట్రీని ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువగా దీన్ని ఎక్స్పోజ్ చేశారు. సో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఈ యొక్క చాప్టర్ 2+2+4+7=15 మార్క్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంసెట్ ఆల్సో. నెక్స్ట్ 7th చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, దీని యొక్క వెయిటేజ్ ఇక్కడ 4 మార్క్స్. 8th చాప్టర్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, దీని యొక్క వెయిటేజ్ కూడా 4 మార్క్స్కి ఉండటం జరిగింది. 9th చాప్టర్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓన్లీ ఇందులో నుంచి 2 మార్క్స్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం 75-75 మార్క్స్ తెచ్చుకోవాలన్న యాంబిషన్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క చాప్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. 2 మార్క్స్ అని మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి కుదరదు. అలానే 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 4+7=11 మార్క్స్ దీని యొక్క వెయిటేజీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసి 75 మార్క్ మనకి పేపర్ ఉంటే 26 మార్క్స్ మన యొక్క పాస్ మార్క్. ఇక్కడ మ్యాథ్స్ ఏ 26, మ్యాథ్స్ బి 26, అలానే సెకండ్ ఇయర్ 2A 27 మార్క్స్ రావాలా, 2B 26 మార్క్స్ రావాలా. సో నెక్స్ట్ మ్యాథ్స్ బీలోకి వెళ్తే మ్యాథ్స్ బీలో ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, అంటే మనకి ఇది క్లాస్ టెన్త్లో కూడా మనం దీని మీద కొన్ని చాప్టర్లు ఉన్నాయి. అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మిడ్ పాయింట్స్, ఇలా అన్నీ కూడా మనకి టెన్త్లో కొంత టచ్ ఉన్నటువంటి టాపిక్ ఇది. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లోకస్, అంటే దీని నుంచి వెరీ మనకి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ కాకుండా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్, ఒక 4 మార్క్స్ చాప్టర్ ఇది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్, వెరీ ఇంపార్టెంట్ టు ఎంసెట్ ఆల్సో. 2+2+4+7=15 మార్క్స్ దీని యొక్క వెయిటేజీ. అలానే ఫోర్త్ చాప్టర్ వచ్చేసి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 7+7=14 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్.
ఫిఫ్త్ చాప్టర్ త్రీ డైమెన్షనల్ స్పేస్, ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ని కలిపి మనం 3D ట్రీట్ చేస్తాం. అంటే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్, మూడు యాక్సెస్కి సంబంధించినటువంటి చాప్టర్లు ఇవి. ఈ 3D వెయిటేజ్ వచ్చేసి 2 marks. అలానే డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్ అనే ఈ యొక్క చాప్టర్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 7 marks ఉంటుంది. నెక్స్ట్ ది ప్లేన్ అనే అతి చిన్న చాప్టర్, ఇది 2 marks దీని యొక్క వెయిటేజీ. ఇది కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి వీలైనటువంటి చాప్టర్లో ఏవేంటి, 3D అండ్ ప్లేన్, 75 marks మన టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్వరీ చాప్టర్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇందులోంచి మనకు ఒక వెరీ షార్ట్ ఆన్సర్, ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్, మిగిలిన వాటిలో ఛాయిస్ ఉన్నా కూడా ఇందులో ఛాయిస్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 2 chapters మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. అలానే సెకండ్ వచ్చేసి క్యాల్కులస్, ఫస్ట్ పార్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ అయితే సెకండ్ పార్ట్ వచ్చేసి క్యాల్కులస్. సో ఈ క్యాల్కులస్లో ఏది చాప్టర్ వచ్చి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, కంప్లీట్గా మనకు అసలు టచ్ లేని చాప్టర్ ఇది. మనం ఎప్పుడు కూడా 9th కానీ 10th ఎప్పుడు కూడా మనం ఇలాంటివి విననేటువంటి ఒక అన్నోన్ చాప్టర్లు ఇవి. ఆ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే ఈ కాన్సెప్ట్ 2+2+4 అంటే 8 marks, 2 very short answers అండ్ ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఇందులోంచి రావడం జరుగుతుంది. అలానే డిఫరెన్షియేషన్ 2+2+4+7 అంటే మొత్తం 15 marks. ఈ డిఫరెన్షియేషను ఎంసెట్ వెయిటేజ్కి కూడా చాలా ఎక్కువ మార్క్స్ దీని నుంచి అడగటం జరుగుతుంది కాబట్టి వెరీ యూజ్ఫుల్ చాప్టర్ ఇది. నెక్స్ట్ 10th చాప్టర్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, 26 marks ఉన్నటువంటి అతిపెద్ద చాప్టర్ ఇది. జనరల్గా ఏంటంటే ఈ ఒక్క చాప్టర్ నేర్చుకుంటేనే మనం 1B పాస్ అవ్వచ్చు. దీని యొక్క వెయిటేజ్ వచ్చి 2+2+4+4+7+7 అంటే 2 very short answers అండ్ 2 short answers అండ్ 2 very long answer type questions కాబట్టి మొత్తం దీని యొక్క వెయిటేజీ 26 marks ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, 1A సంబంధించి ఏవే చాప్టర్లు ఉన్నాయి దాని వెయిటేజ్ ఏంటి, 1B సంబంధించి ఏ చాప్టర్లు ఉన్నాయి దాని వెయిటేజ్ ఏంటి అని మనం కూలంకుషంగా నేర్చుకున్నాం. ఈ 2 subjects నుంచి కూడా మన యొక్క పాస్ మార్క్ 26 marks. బట్ ఇందులో ఎంసెట్కి ఉపయోగపడే బాగా యూజ్ఫుల్ ఉన్నవి, కాస్త నెగ్లెక్ట్ చేసే చాప్టర్లకు కూడా సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను నేను. కాబట్టి మీకు ఇంకా పూర్తిగా ఈ ఇంటర్మీడియట్ సిలబస్ గురించి ప్లస్ కంప్లీట్ మనం టెక్స్ట్ బుక్లో ఉంటే ఎవరి క్వశ్చన్ చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.